క్రికెట్ అంటేనే బ్యాట్స్మెన్ ఆధిపత్యం ఉండే ఆట. బౌలర్లు ఎంత రాణించినా బ్యాట్స్మెన్ కు లభించినంత గుర్తింపు బౌలర్లకు ఎక్కువగా దక్కదు. క్రికెట్లో బ్యాటింగ్ చేసే వాళ్లను బ్యాట్స్మెన్ అని పిలవడం ఆట పుట్టిన దగ్గర నుంచి ఉంది. అయితే ఇకపై క్రికెట్లో ఆ పదం వినిపించదు, కనిపించదు. క్రికెట్లో రూల్స్ ను రూపొందించే ది మోరిన్బోన్ క్రికెట్ క్లబ్ బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ అనే పదాన్ని ఉపయోగించడంపై నిషేధం విధించింది. ఇకపై బ్యాట్స్మ్యాన్ ను బ్యాటర్గా, బ్యాట్స్మెన్ ను బ్యాటర్లుగా వ్యవహరించాలని నిర్ణయిస్తూ నిబంధనలు మార్చింది. ప్రపంచ క్రికెట్ కు పెద్ద దిక్కు అయిన ఐసీసీ అమలు చేసే నిబంధనలు అన్నీ ఎంసీసీ రూపొందిస్తుందన్న సంగతి తెలిసిందే. ఎంసీసీ పరిధిలో ఈ రూల్ నేటి నుంచి అమలు కావడంతో త్వరలోనే ఐసీసీ ఈ రూల్ను ప్రపంచ క్రికెట్లో అమల్లోకి తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. వందేళ్లకు పైగా క్రికెట్లో బ్యాట్స్మెన్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. బ్యాటింగ్ చేసే ప్లేయర్లను సంబోధించడంతో పురుషుల క్రికెట్ మహిళల క్రికెట్ కు మధ్య వ్యత్యాసం ఉన్నది. మహిళల క్రికెట్లో మొదట్లో బ్యాట్స్ ఉమెన్ అని సంబోధించగా ఆ తర్వాత బ్యాటర్గా వ్యవహరిస్తున్నారు. పురుషుల క్రికెట్లో మాత్రం బ్యాట్స్మెన్ అనే కొనసాగుతున్నది. ఇది ఖచ్చితంగా లింగ వివక్ష కిందకు వస్తుందని ఎంసీసీ అభిప్రాయపడింది. క్రికెట్లో ఎలాంటి వివక్షకు తావు లేకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉన్నది కాబట్టే ఇకపై పురుష మహిళల క్రికెట్లో కేవలం బ్యాటర్గా మాత్రమే పిలువాలని పేర్కొన్నది.